దశాబ్దాలుగా పేరుకుపోయిన భూ సమస్యలకు జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకంలో శాశ్వత పరిష్కారం లభిస్తుందని తహసీల్దార్ సుధాకర్ అన్నారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం నారాయణంపేట పరిధిలో చేపట్టిన భూ రీసర్వేను తహసీల్దార్ పరిశీలించారు. సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దాలుగా పరిష్కారం దొరకని సమస్యలకు భూ సమగ్ర సర్వేతో శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెప్పారు. రైతులకు ఎంతో మేలు చేకూరే పథకానికి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా శ్రీకారం చుట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విఆర్ఓ మనోహర్, సర్వేయర్ శ్రీకాంత్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడో దాదాపు 100 సంవత్సరాలు పైబడి సర్వే జరిగింది. దానివల్ల రైతులకి ఈ సరిహద్దు తగాదాలు ఇవన్నీ ఉన్నాయనే ఉద్దేశంతో మనకి జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకం కింద రీసర్వే టేకప్ చేస్తున్నారు. దానిలో భాగంగా మనం ఇప్పుడు సీతారాంపురం మండలం నారాయణంపేట గ్రామంలో రీసర్వే మనం చేస్తున్నాము. దీనిలో రైతుల భూములన్నీ కూడా చక్కగా మనం కొలతలవి వేసి వాళ్ళకి చూపించి వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ప్రకారం వెరిఫై చేసి చేస్తున్నాం. కాబట్టి నారాయణంపేట రైతులందరూ కూడా వారికి సంబంధించిన భూములు హద్దులు తర్వాత అట్లాగే వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ కూడా చూపించుకొని ఈ సర్వేకి సహకరిస్తే వారికి త్వరలో శాశ్వత భూ హక్కు పత్రాలు కూడా పంపిణీ చేయడం కూడా జరుగుతుంది. దానివల్ల వివాదాలు లేకుండా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఈ భూ సర్వే కార్యక్రమాన్ని పాల్గొని వాళ్ళ భూములు చూపించుకొని వాళ్ళ భూములకి జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకం కింద భూ హక్కు పత్రాలు పొందాలని చెప్పి నేను అందరికి కూడా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.